Hi viewers, DMN Viswa channel swagatham, suswagatham. Iroju manam Hindi bhasha yokka gopatanam gurinchi telusukobothunnam. Hindi bhasha jatiya bhasha. Bharatadeshamlo swatantram rakamundu palu prantalu, palu bhashalu, alage palu matalaku sambandhinchina bhashalu enno unnayi. Antakumundu మన భారతదేశంలో రాజులు పరిపాలించారు, తర్వాత బ్రిటిష్ ఆంగ్లేయులు పరిపాలించారు. ఆంగ్లేయుల పరిపాలన కాలంలో భాష ఒక భాష లేకపోవడం చేత వివిధ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళు వాళ్ళ కబ్జాల్లో పెట్టుకున్నారు, వాళ్ళ యొక్క కథనం చెలాయించారు. ఆ సమయంలో 1857వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్ర్యం కోసం పోరాటం ప్రారంభమైంది. దాన్ని హిందీలో మనం సన్ సత్తావన్ అని కూడా అంటాం, 1857. సో అలాంటి సమయంలో ఐకమత్యం లేకపోవడం వల్ల భారతదేశ ప్రజలు తమ యొక్క ఐకమత్యాన్ని చిన్నభిన్నం చేసుకున్న సందర్భంగా అన్ని ప్రాంతాల వాళ్ళు ఒకటై ఎన్నో త్యాగాలు చేశారు. ప్రాణత్యాగం కావచ్చు, భూత్యాగం కావచ్చు, మానవత్యాగం కూడా చివరికి చేశారు మన భారతీయులు. ఇలాంటి సందర్భంలో చాలామంది స్వాతంత్ర సమరయోధులు పుట్టుకురావడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ స్వాతంత్రం కోసం పోరాడు శాంతియుతంగా పోరాడాలనేసి సంకల్పించిన తర్వాత ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు అందరూ రోడ్ల మీదకి వచ్చి స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిగింది. ఇలాంటి సందర్భంలో దేశం కోసం ఒక భాష ఉండాలి. అన్ని దేశాలకు వాళ్ళ యొక్క స్థానిక భాష అయితే ఉంది, జాతీయ భాష ఉంది. సో అలాంటి సందర్భంలో మన భారతదేశానికి కూడా ఒక జాతీయ భాష కావాలి అని గాంధీ గారు సంకల్పించడం జరిగింది. సో ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో, అర్థం చేసుకుని మళ్ళీ తిరిగి మాట్లాడేటటువంటి రీతిలో ఏ భాష అయితే మనకు ఉపయోగపడుతుందో ఆ భాష జాతీయ భాషగా కావాలని సంకల్పించడం జరిగింది. అలాంటి కోవలోకి హిందీ భాష ముందుకొచ్చింది. ఎన్నో భాషలు వచ్చాయి, కానీ హిందీ భాషను అర్థం చేసుకునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు దేశంలో చాలామంది. కాబట్టి ఈ యొక్క భారతీయ జాతీయ భాషను హిందీ భాషగా అనుకోవడం జరిగింది. తర్వాత స్వాతంత్ర సమరంలో అందరూ కూడా ముందుకెళ్ళడం జరిగింది. తర్వాత స్వాతంత్ర్యం సాధించారు. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత రాజ్యాంగ సభలు చేపట్టేటప్పుడు హిందీ భాషను జాతీయ భాషగా అనౌన్స్ చేయడం జరిగింది. సో దీని యొక్క గొప్పతనం ఏంటంటే, ఇస్మే జో లిఖా జాతా హై వహీ పఢా జాతా, అంటే ఈ భాషలో ఏదైతే రాస్తామో దాన్ని చదువుతామన్నమాట. మిగతా భాషలు అలా ఉండదన్నమాట. అలాగే ఈ భాష యొక్క లాభాలు మనం తీసుకుంటే, దీన్ని నేర్చుకుంటే చదువుకుంటే మాకేంటి, ఇది ప్రతి ఒక్క పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్లో కూడా కావచ్చు వచ్చేటటువంటి అనుమానం. హిందీ భాష నేర్చుకుంటూ మాకేంటి, ఎస్ మాకేంటి. ఒకటి, జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఒక భాష ఉపయోగపడుతుంది. రెండు, ఉద్యోగ పరంగా, జీవన వృత్తి పరంగా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఆధునిక యుగంలో అయితే ప్రతి అంశంలో కూడా మనకు జీవన వృత్తి దొరుకుతుంది ఒక హిందీ భాష ద్వారా. హిందీ భాష నేర్చుకుంటే మనం సినిమా రంగంలో వెళ్ళచ్చు, సీరియల్ రంగంలో వెళ్ళచ్చు, బ్యాంకింగ్ రంగంలో వెళ్ళచ్చు, అలాగే అధ్యాపక వృత్తి రంగంలో కూడా వెళ్ళచ్చు. ఈ యొక్క హిందీ భాషను ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు పైగా ఈ యొక్క భాషను తమ తమ విశ్వవిద్యాలయాల్లో చదివి చెప్పిస్తున్నారు. అలాగే వీటి మీద పరిశోధనలు జరుగుతున్నాయి, పిహెచ్డీలు ఇస్తున్నారు. భారతీయులు కాకుండా అదర్ ఇండియన్స్ అన్నమాట, అంటే నాన్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, విదేశస్తులు, వీళ్ళు తమ భాషను కాకుండా హిందీ భాష మీద పరిశోధనలు చేస్తూ హిందీ భాషలో గొప్పతనం గురించి వాళ్ళు
తెలుసుకుని హిందీ భాషలో కవితలు రాయడం, కావ్యాలు రాయడం, ఎన్నో పుస్తకాలు రాయడం, పేపర్స్ సబ్మిట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి హిందీ భాషలో గొప్ప అవకాశాలు చాలా ఉన్నాయి. కేవలం బ్యాంకింగ్ రంగం భారతదేశం వారికి పరిమితం కాకుండా విదేశాల్లో కూడా హిందీ భాష నేర్చుకుని విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహామహులు చాలా ఉన్నారు.